సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం కాకరేపుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. నటి సంజనకి డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కన్నడ తెలుగు నటి సంజన ఇంట్లో మరోసారి సోదాలు నిర్వహించింది. చామరాజ్‌పేటలోని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఆమెను ఆదేశించారు అధికారులు. ఉదయం సెంట్రల్ క్రైమ్ బ్యూరో సంజన ఇంటిపై ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. డ్రగ్స్ కేసులో ఇదివరకే ఆమె స్నేహితుడు మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. సంజనతో పాటు మరికొందరు నటీ నటులకు విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్, నటి రాగిణి ద్వివేదికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరుగుతోందని, డ్రగ్స్ లేని పార్టీలు లేవంటూ వచ్చిన ఆరోపణలు సీరియస్ గా తీసుకున్న అధికారులు మెల్లగా కూపీలాగుతున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ సంజన గల్రాని, అసిస్టెంట్ రాహుల్ ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. రాహుల్ తో పాటు ఈ వ్యవహారంలో సంజన పాత్ర ఏ మేర ఉందనే దానిపై ఫోకస్ పెట్టి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ వ్యవహారం తనను అన్యాయంగా లాగుతున్నారని అంటుంది సంజన.